గుడ్ ఈవినింగ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఓటీటీలో చేస్తున్నాం అన్నప్పుడు మా కోసం ఈ కోవిడ్ టైంలో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్ అండ్ యా లైక్ అందరూ చెప్పినట్టు సినిమా రిలీజ్ చేసిన తర్వాత మేము అనుకున్నంత మేము మేము బేసికలీ ఈ ఐడియా స్టార్ట్ చేసినప్పుడు ఒక ఒక బోల్డ్ పాయింట్ చాలా డిఫరెంట్ పాయింట్ అండ్ ఒక రియలిస్టిక్ పాయింట్ అని ఏదైతే ఒక ఐడియా స్టార్ట్ చేసామో అది ఓవరాల్గా చేశాక మేమందరం ఏదైతే హ్యాపీగా ఉన్నామో అది రిలీజ్ తర్వాత అంత మేము అనుకున్నంత రేంజ్లో రీచ్ అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ థింగ్ దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వచ్చిన ఆడియన్స్ చాలా తక్కువ అది రకరకాల రీజన్స్ వల్ల కావచ్చు లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కానీ చాలా రకాల రీజన్స్ కావచ్చు అట్ ద సేమ్ టైం వచ్చింది తక్కువ మంది ఆ వచ్చిన వాళ్ళలో కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు నచ్చిన వాళ్ళు చాలా మంచి మంచి మెసేజెస్ పెట్టారు నాకు థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇంత పెద్ద పెద్ద మెసేజ్లు పంపించి మాకు సినిమా నచ్చిందని చెప్పడమే కాకుండా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సినిమా నచ్చని వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ మీ వల్ల మేము ఇవాళ సినిమాని రీఎడిట్ చేయగలిగే ఆపర్చునిటీ మాకు దొరికింది సినిమాని ట్రోల్ చేసిన వాళ్ళకి ఇంకా థ్యాంక్స్ ఎందుకంటే మీరే కనుక ట్రోల్ ఉంటే మాకు ఇలా మళ్ళీ రీఎడిట్ చేసే పాజిటివ్ ఎనర్జీ వచ్చేది కాదు అండ్ దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గానే తీసుకున్నాము మేము కూడా ఎంజాయ్ చేసాం ఇన్ఫ్యాక్ట్ అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం స్టార్టింగ్లో బట్ తర్వాత తర్వాత వాటన్నిటిని కన్సిడర్ చేసుకుని బట్ ఏమేం చేయాలి ఏమేం చేయొచ్చు వాట్ ఆల్ ఇస్ పాజిబుల్ అని చూసుకొని ఉన్న దాంట్లో మేము ఏం బెస్ట్ చేయగలుగుతామో అవన్నీ కట్ చేసి అండ్ యా కొంతమంది ల్యాగ్ ఉందని కూడా చెప్పారు ఆ ల్యాగులు కూడా కొంచెం లేపేశాం అవన్నీ లేపేసి అండ్ మై నేమ్ ఇజ్ రాజు సాంగ్ కూడా ఇప్పుడు మీరు చూసే ఆహా కట్లో ఉండదు యా ఐఎమ్ సారీ అది చాలామందికి నచ్చింది ఆ సాంగ్ కానీ అది యా బట్ అది యూట్యూబ్లో తర్వాత ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తాం బట్ ఎనీవే ఇప్పుడు ఆహా చేసిన కట్ డెఫినెట్లీ థియేటర్లో మీరు చూసిన దానికంటే చాలా బెటర్గా ఉంటుందని అది ఎడిట్లోనే కాదు డబ్బింగ్లో కూడా కొన్ని కరెక్షన్స్ చేసి మేము అనుకున్న ఒక ఒక వెరీ ఆనెస్ట్ పాయింట్ని మేము ఏదైతే నోబుల్ థాట్ అని అనుకుని నోబుల్ పాయింట్ అనుకుని స్టార్ట్ చేసామో అది ప్రాపర్గా రీచ్ అవ్వలేదని చెప్పి మేము దాన్ని ఇంకెంత బెటర్గా చెప్పచ్చు అని డబ్బింగ్లో వాటిలో కొన్ని కరెక్షన్స్ చేసి ఇంకా బెటర్గా అర్థమయ్యేలాగా పోట్రే చేసాము సో చూడని వల్ల ఉంటే ఒకసారి అహలు మళ్ళీ చూసేయండి సారీ చూడడం వల్ల ఉంటే ఆహ్లా చూడండి చూసిన వాళ్ళు ఉంటే ఏం చేంజలు చేసామో తెలుసుకోవాలని అనుకుంటే ఒకసారి సినిమా చూడండి అండ్ మీకు ఆ పాయింట్ ఏదైతే రాంగ్గా కన్వే అయిందో డెఫినెట్లీ ఇప్పుడు కరెక్ట్గా కన్వే అవుతుందని అనుకుంటున్నాం అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన అజిత్ థాకూర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మాకు రీఎడిట్ చేసే ఛాన్స్ ఇచ్చారు అండ్ నేను రీఎడిట్ చేస్తానని అడగగానే గారు కానీ అరవింద్ గారు కానీ నాకు ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మళ్ళీ డబ్బింగ్కి వచ్చిన మా హీరో కార్తికేయ గారికి చాలా థ్యాంక్స్ అండ్ మేము ఇలానే తో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాం అండ్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అందరికీ లావణ్యకి ఇక్కడ ఆన్లైన్లో వచ్చి తన ప్రెజెన్స్ని ఇక మాతో పాలు పంచుకున్న లావణ్యకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ప్రయోగం అనేది ఫస్ట్ ప్రయత్నించిన వాళ్ళకి క్రెడిట్ ఉంటుంది మేబీ అది కొంచెం ఆలస్యంగా అప్రిసియేషన్ రావచ్చేమో బట్ చాలా మంచి పాయింట్ మీది నోబెల్ పాయింటే దానికి అప్రిసియేషన్ ఇప్పుడు ఆహా హౌస్ఫుల్లో దొరుకుతుంది ఖచ్చితంగా సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే సరికొత్త పాయింట్లు మా అందరికీ అందించడం మాత్రం మానకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్